పీడిఎస్ రైస్ అక్రమ దారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్. గుంటూరు పల్నాడు జిల్లాలో 7 చోట్ల రైస్ మిల్లుల తనిఖీ. 1000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ బియ్యం పట్టివేత. క్రిమినల్ కేసులు నమోదు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే ఉచిత పీడిఎస్ రైస్ను కొనుగోలు చేసిన అక్రమంగా నిల్వ ఉంచిన అమ్మిన అక్రమదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్టపరంగా చర్యలు తప్పవని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ అక్రమదారులను హెచ్చరించారు. స్వయాన రాష్ట్ర మంత్రి క్షేత్రస్థాయిలో రైస్ మిల్లులు తనిఖీ చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గుంటూరు మరియు పల్నాడు జిల్లాల్లో 7 చోట్ల అధికారులతో విస్తృతంగా తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో అక్రమంగా నిర్వహించిన సుమారు 1000 మెట్రిక్ టన్నుల పీడిఎస్ రేషన్ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందించే ఉచిత పీడిఎస్ బియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా సబ్సిడీ ధరలపై కందిపప్పు పంచదార పామాయిల్ అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం రాయితీపై ఇస్తున్న కందిపప్పు పంచదార పామాయిల్లో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో సూపర్ 6 హామీని నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం అన్నారు. దీపం 2 పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబాలకు తమ మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడం కోసం అక్టోబర్ 29 నుండి మార్చి 31వ తేదీ వరకు గ్యాస్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఉచిత సిలిండర్ కావలసిన వారు సాధారణ పద్ధతిలోనే ముందుగా నగదు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. బుక్ చేసిన 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లోనూ గ్యాస్ డెలివరీ ఇస్తారన్నారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు రాయితీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఒక సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి నెలకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ చొప్పున పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.